ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, ఇలాంటి చాలామందికి ఉపశమనం కల్పించే నిర్ణయం ఇది. అయితే ఇప్పటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ స్థానిక సంస్థలకు పోటీ చేస్తారా అంటే అలాంటి అవసరం రాకపోవచ్చు. కానీ ఒకవేళ అలాంటి అవకాశం పోటీ చేయాల్సి వస్తే ఇప్పటి వరకు ఉన్న నిబంధన ఆయనకి ప్రధానమైనటువంటి అడ్డంకి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా లేదంటే మున్సిపల్ చట్టం ప్రకారంగా ఈ రెండు చట్టాలు కూడా ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. దాంతో పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లలు కాబట్టి ఆయనకు పోటీ చేసే అవకాశం లేదు. దీన్ని కొంతమంది ఆయన రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు కారణం ఆయనకి ఒక్కొక్క భార్యకి ఇద్దరు చొప్పున అకీరానందన్ దేశయాద్య ఇద్దరు బిడ్డలు రేణు దేశాయ్తో ఉన్నారు, మరొకరు మార్క్ శంకర్, అదేవిధంగా పులీనా అంజాని ఇద్దరు ప్రస్తుతం ఉన్న అన్న భార్య ఆమెతో పాటు ఇద్దరు ఉన్నారు. మొత్తం నలుగురు బిడ్డలు కావడంతో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు పోటీ చేసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న ఎవ్వరూ కూడా పోటీ చేసేందుకు అనర్హులు. ఇప్పుడు ఆ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సంస్థల బిల్లు రెండింటిని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెండింటికి సభ ఆమోదం లభించింది. దాంతో ఇక ఆ నిబంధన తొలగిపోయింది. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జనాభా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జనాభా తగ్గిపోకుండా ముఖ్యంగా వృద్ధులు పెరుగుతుంటే జననాల రేటు పడిపోతున్నటువంటి పరిస్థితి కారణంగా ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సి ఉంటుంది అంటూ ఆయన పదే పదే పిలుపునిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కన్నారు అన్న కారణంగా పోటీకి అనర్హులు అనేటువంటి నిబంధన ఈ పరిస్థితులకు తగదు అని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 1993లో ఇలాంటి చట్టం చేసినప్పటికీ జనాభా పెరుగుదలని నియంత్రించాలన్నది అప్పటి ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగా ఎక్కువ మంది పిల్లల కంటే మీకు పలానా పలానా సదుపాయాలు ఉండవు, అనేక అవకాశాలు ఉండవు, చివరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు అంటూ అప్పట్లో నిబంధన పెట్టారు. ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి తగ్గట్టుగా చాలామంది పిల్లల్ని కనడానికి కన్నా ఒకటి అరతో సరిపెడుతున్నారు తప్ప ఎక్కువ మంది కనడం లేదు కాబట్టి జననాల సంఖ్య తగ్గిపోతుంది. రాబోయే 20-30 ఏళ్ళ నాటికి ఆంధ్రప్రదేశ్లో కూడా వృద్ధులు పెరిగి పిల్లల సంఖ్య యువకుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి నిబంధనలన్నీ సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తాజాగా అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. రేపు గవర్నర్ ఆమోదముద్ర వేయగానే ఈ 2 చట్టాలుగా రాబోతున్నాయి. దాంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి 2025లో నిర్వహిస్తారా, 26లో నిర్వహిస్తారా, లేకుంటే జమిలి ఎన్నికల కారణంగా అన్ని కలిపే నిర్వహిస్తారా, ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ రాబోయే సాధారణ ఎన్నికల నాటికి ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఎంతమంది పిల్లలున్నా ఇక నుంచి స్థానిక సంస్థలకు కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి మా ఛానల్కి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.